तनयुडि तो कलिसि कांग्रेस लो चेरिन डीएस ठाकरे रेवंत समक्षंलो चेरिक इस्रो LVM3M3 रेंडो प्रयोगं कूडा सक्सेस 36 उपग्रहालु विजयवंतंगा कक्षलोकि पंपिन इस्रो मंत्री सुरेश की तप्पिन प्रमादं इसुक तिन्नल्लो ओरिगिपोयिन पारा मोटरिंग वाहनं अप्रमत्तमैन सिब्बंदि प्रतिष्ठात्मक G20 सदस्य को वेदिक कानुन्न महानगर विशाख ख्यातिनि अंतर्जातीय स्थायिलो गुर्तिंपु पोंदेला नगरानि सर्वांग सुंदरंगा तीर्चिदिद्दुतुन्न अधिकारुलु सीनियर पॉलिटिशियन डी श्रीनिवास कांग्रेस पार्टी लो चेरार आयन तो पाटु डीएस तनयुडु धर्मपुरी संजय मेचिल सत्यनारायण कूडा पार्टी लो चेरार वीरिकी एएससी तेलंगाणा इंचार्ज माणिक्राव ठाकरे पीसीसी अध्यक्षुडु रेवंत रेड्डी माजी पीसीसी अध्यक्षुडु वी हनुमंतराव कंडुवा कप्पि पार्टीलोकि आह्वानिंचारु हैदराबाद गांधी भवन आदिवारं उदयं ई कार्यक्रम जरिगिंदि ई कार्यक्रमं अनंतरं डीएस कांग्रेस पार्टी आध्वर्यंलो चेपट्टनुन्न सत्याग्रह दीक्षलो कूडा पाल्गोंटारु कागा अंतकु मुंदु आयन कांग्रेस पार्टीलो चेरिकपै स्पंदिंचारु तानु कांग्रेस पार्टीलो चेरडं लेदन्नारु तन पेद्द कुमारुडु डी संजय मात्रमे कांग्रेस पार्टीलो चेरुतुन्नट्लु चेप्पारु कानी आ तर्वात तिरिगि कांग्रेस पार्टीलो चेरेंदुकु निर्णयं तीसुकुन्नारु तन पेद्द कुमारुडु संजय कांग्रेस पार्टीलो चेरुतारनि अतडिकि तन आशीस्सुलु उंटायन्नारु चिन्न कुमारुडु धर्मपुरी अरविंद निजामाबाद पार्लमेंट सभ्युडिगा मंची पेरु तेच्चुकुन्नाडनि चेप्पारु कांग्रेस पार्टी अध्यक्षुलु मल्लिकार्जुन एल्डी गारिनि राष्ट्र नायकत्वंतो कलवडं जरिगिंदि ई रोजु देशंलो भारतीय जनता पार्टी नरेंद्र मोडी प्रभुत्वानि एवरु ప్రశ్నించే వాళ్ళ మీద ప్రత్యక్షంగా పరోక్షంగా దాడులు చేసి భయపెట్టి లొంగదీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ గారు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం చేసే సందర్భంలో ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడడం అందులో భాగంగా అదాని వ్యాపార సంస్థ ద్వారా నరేంద్ర మోడీ గారు ఏ విధంగా లక్షల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని అతనికి దోచిపెట్టిందో రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది ఈ విషయాలని కూడా హిండెన్బర్గ్ అనే సంస్థ బయటపెట్టి నరేంద్ర మోడీ అదాని యొక్క బంధాన్ని అనుబంధాన్ని బయటపెట్టి లక్షల కోట్ల పేదల సొమ్ము ప్రధానంగా ఎల్ఐసి ఎస్బీఐలు రైతులు చిన్న ఉద్యోగస్తులు చిరు వ్యాపారస్తులు సామాన్యులు ఎంతో మంది డిపాజిట్ చేసుకుంటే వాటన్నిటి కూడా నరేంద్ర మోడీ గారి సూచన మేరకు అదాని కంపెనీలు పెట్టుబడులు పెట్టి ఈరోజు మొత్తం చిన్న వ్యాపార వర్గాల అందరిని కూడా దెబ్బతీయడం జరిగింది ఈ విషయాలకు సంబంధించి పదే పదే రాహుల్ గాంధీ గారు ప్రస్తావించడం ఈ అక్రమాలు బయటపడిన తర్వాత పార్లమెంట్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీని నియమించడం ద్వారా ఈ అవినీతి మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో 18 రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది ఈ ఒత్తిడిని ఈ అవినీతిని దారి మళ్లించడానికి తప్పుపుచ్చడానికి రాహుల్ గాంధీ గారిని అనర్హత వేటి భారతీయ జనతా పార్టీ ఒత్తిడి మేరకు వేయడం జరిగింది ఈ విషయాలకు సంబంధించి మల్లికార్జున ఖర్గే గారితో మాట్లాడడం వారి సూచన మేరకు రేపు మహాత్మా గాంధీ విగ్రహం గాంధీ భవన్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన దీక్ష చెప్పడానికి ఏఐసీసీ ఆదేశాలు ఇచ్చింది ఆ కార్యక్రమాలను అన్నింటినీ కూడా అమలు చేస్తాం భవిష్యత్ కార్యాచరణ కూడా ఏఐసీసీ ఆదేశాల మేరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లడం జరిగింది इस्रो वाणिज्य विभाग न्यू स्पेस इंडिया लिमिटेड 72 उपग्रहालु प्रयोगिंचडानिकी वन वेब तो गतंलो ओप्पंदं चेसुकुंदे 2022 अक्टोबर 23न 36 उपग्रहालु ई रोजु मरो 36 उपग्रहालु नेंगिलोकी पंपिंदे वाणिज्य प्रयोगाल्लो इस्रो मरोसारी सत्ता चाटिंदे LVM3 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్ళింది మొత్తం 36 ఉపగ్రహాల్లో 16 ఇప్పటికే వాటి కక్షల్లో కుదురుకున్నాయి మిగతా 20 ఉపగ్రహాలు రాకెట్ నుంచి విడిపోయి భూమిపై ఉన్న ఎర్త్ స్టేషన్లకు సిగ్నల్స్ పంపిస్తాయని తెలిపారు అధికారులు విజిబుల్ ఏరియాలో ఆ శాటిలైట్స్
సెపరేషన్ జరగదని చెప్పారు. రాకెట్ ప్రయోగం విజయవంతమైందని శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ఈ ప్రయోగం ద్వారా యూకేకు చెందిన నెట్వర్క్ యాక్సెస్ అసోసియేట్స్ లిమిటెడ్, భారత్కు చెందిన భారతీ ఎంటర్ప్రైజెస్ సంయుక్తంగా వన్ వెబ్ ఇండియా 2 పేరుతో రూపొందించిన 5805 కిలోల బరువు కలిగిన 36 ఉపగ్రహాలు భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని లియో ఆర్బిట్లో 87.4 వంపులో వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. Here we have a majestic liftoff, 640 tons of power horse searing through the sky. Magnificent sight indeed. जी हाँ, सफलतापूर्ण उत्थापन LVM3 प्रमोचन यान का आकाश में गर्जना करता हुआ यह सबसे भारी रॉकेट है इसरो का. First stage performance normal. యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి ఆదేశానుసారం వరంగల్ అర్బన్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రేపల్లె శ్రీరంగనాథ్ ఆధ్వర్యంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కోడిపాక గణేష్ కుమార్ సారథ్యంలో ప్రియతమ నేత రాహుల్ గాంధీ పైన తప్పుడు సాక్ష్యాలు సృష్టించి 2 ఏళ్లు జైలు శిక్ష పడేటట్లు చేసిన బీజేపీ కేంద్రం ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ హనుమకొండ జిల్లా చింతల్ బుక్ స్టాల్ జంక్షన్ రోడ్ దిగ్బంధం చేయగా పోలీసులు అరెస్ట్ చేసి హనుమకొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మాది భారత ప్రధాని, కాబోయే ప్రధాని మన దేశాన్ని రక్షించడానికి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ గారి మీద ఒక తప్పుడు సాక్ష్యాలతోటి 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించే విధంగా అక్కడ కోర్టు నిర్ణయించిన తర్వాత దాని ప్రకారంగా నిన్న పార్లమెంట్ సెక్రటరీ గారు పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ యొక్క దేశంలో ఉన్న పేద ప్రజల వర్గాల కోసం పాదయాత్ర చేసిన సందర్భంలో అతనికి వస్తున్న ఆదరణ రాబోయే రోజులలో ఏ ఒక్క పార్టీ కూడా ఆదరణ కరమైందని రాబోయే రోజులలో ఈ దేశంలో మనం పాలించలేకపోతున్నామని ఒక దురుద్దేశంతో నరేంద్ర మోడీ వెంట వెంటనే ఒక సర్క్యులర్ రిలీజ్ చేసి ఈరోజు నిన్న రాహుల్ గాంధీ గారి పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడం జరిగింది. ఏది ఏమైనా రాబోయే రోజులలో ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని కాపాడాలన్నా దేశ ప్రజల్ని కాపాడాలన్నా నిత్యావసర సరుకులు ఏదైనా సరుకులు ఏదైనా తక్కువ ధరలు రావాలన్నా దేశాన్ని రక్షించబోయేది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ గారికి యావత్తు దేశం మొత్తం అండగా ఉంటుంది. రాబోయే రోజుల్లో యావత్తు దేశం మొత్తం అండగా ఉంటుంది. యూత్ కాంగ్రెస్ ప్రతి ఒక్క జిల్లాలోని ప్రతి ఒక్క ఢిల్లీలో కూడా యూత్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారికి మద్దతుగా ఉద్యమం చేస్తుంది. రాబోయే రోజుల్లో ఇలాంటి డెమోక్రసీని చేస్తే రాబోయే రోజుల్లో మరింత ఉద్యమం తీవ్రతం చేసి రాబోయే రోజుల్లో యువజన కాంగ్రెస్ నాయకులు ప్రతిష్టంగా ఒక మరి ఉద్యమాలు చేసేయని ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు జైల్లో కానీ ఎలాంటి కానీ భయపడనని రాహుల్ గాంధీ గారు నిన్న సోషల్ మీడియాలో ప్రకటించారు. మీరు జైల్లో పెట్టినా ఇంకెక్కడ పెట్టినా రాహుల్ గాంధీ గారు ఈ స్టడీ ఫర్ టూ డై ఈ స్టడీ ఫర్ డై అనేది తన చావును కూడా దేశ ప్రజల కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాని ప్రకారమే నిన్న మీరు జైలుకు పంపినా ఎక్కడ పంపినా నా పోరాటం ఆగది, జైలుకు పోవడానికి కూడా దేశ ప్రజల కోసం సిద్ధంగా ఉన్నానని. లింగపాలెం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గరిమళ్ల చలపతిరావు ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చింతలపూడి మాజీ శాసనసభ్యులు ఘంటా మురళీరామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో సైకోపాలన అమలు నడుస్తోందని, గతంలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పారని, అదేవిధంగా 2024లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో శాశ్వతంగా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడానికి రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని, తిరిగి మరలా మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలియజేశారు. అదే చెప్పేది, మొదటి నుంచి అందరూ చెప్పేది. కాబట్టి రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఒకటే గుర్తుంచుకోండి, మనకి ఒక గ్రామ పంచాయతీ ఉందంటే 2 హామ్లెట్లు ఉన్నాయంటే 1 కిలోమీటర్లో పంచాయతీ ఆఫీస్ మెయిన్ సెంటర్ లో కట్టకుండా ఆ కిలోమీటర్ ఉన్న హామ్లెట్లు కడితే ఊరంతా రివర్స్ అయ్యి ఆ ప్రెసిడెంటే ఓడిచ్చేస్తారు.
డిపాజిట్ రాకుండా. అలాంటిది రాజధాని మధ్యలో ఉన్న అమరావతిని అన్ని పూర్తయి, అసెంబ్లీ, సెక్రటేరియట్, మినిస్టర్స్ క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్, హైకోర్టు, అలాగే కేంద్రం నుంచి ఒక 50 సంస్థలకు సంబంధించిన ఆఫీసులు వచ్చినాయి. అన్ని పునాది లెవెల్లో ఉన్నాయి. బయట నుంచి లక్షల కోట్లతో రియల్ ఎస్టేట్ బిల్డింగ్స్ సకమన సకమ లేచున్నాయి. అన్ని కూడా సర్వనాశనం చేశారు, రోడ్లు దవ్వేసి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అవటం ఖాయం అనేది మొన్న మన ఈ టూర్ లో కూడా తెలిసింది. ఎందుకంటే మనకి ఇటు కూడా ర్యాలీ వెళ్లారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే అచ్చెన్నాయుడు గారి సేవలో మనం వినియోగించుకుని రాష్ట్రానికి రాత్రి భాగాలు కష్టపడే అచ్చెన్నాయుడు గారు మరిన్ని పుట్టినరోజులు చేసుకుని అధికారంలోకి తీసుకురావాలి తెలుగుదేశం పార్టీ నేను కోరుకుంటూ సోదరులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. విశాఖ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. విశాఖ ఆర్కే బీచ్ లో పారో మోటరింగ్ కు వెళ్లేందుకు సిద్దమవగా ఇసుక తిన్నెల్లో ఒరిగిపోయింది. ఈ ఘటనతో మంత్రి సురేష్ తో పాటు అక్కడే ఉన్న ఇతర మంత్రులు షాక్ అయ్యారు. G20 సదస్సులో భాగంగా విశాఖలో మారథాన్ సాహస క్రీడలు జరుగుతున్నాయి. ఆదివారం కావడంతో ఆర్కే బీచ్ లో ఉత్సాహంగా G20 మారథాన్ ప్రారంభమైంది. మారథాన్ ప్రారంభించారు మంత్రులు ఆదిమూలపు సురేష్, విడుదల రజని, గుడివాడ అమర్నాథ్. ఉదయం మారథాన్ ప్రారంభించిన సురేష్ నిర్వాహకులు ఆహ్వానం మేరకు పారా మోటరింగ్ రైడ్ కు బయలుదేరారు. ఈ ఈవెంట్స్ ను మంత్రి విడుదల రజని జెండా ఊపి ప్రారంభించారు. అయితే పారా మోటరింగ్ ఫస్ట్ రైడ్ కు వెళ్లేందుకు ఉత్సాహం చూపించారు మంత్రి ఆదిమూలపు సురేష్. అయితే విండ్ డైరెక్షన్ సహకరించకపోవడంతో కుదుపులకు గురైంది. మంత్రి క్షేమంగా ఉండడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఎవరా అంటే ఇటు మాది ఇచ్చే బాగుంది తిరిగిపోగలరు. ప్రతి ఒక్కరు కొంచెం దూరంగా ఉండాలండి. ప్రతిష్టాత్మకంగా G20 సదస్సుకు విశాఖ మహానగరం వేదిక కానుంది. మార్చి 28-29 తేదీలో G20 సదస్సు జరగనున్నాయి.
సదస్సును సన్నాహకాలు ప్రారంభమయ్యాయి. ఇక విశాఖ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. G20 సదస్సుకు 40 దేశాల నుంచి 200 వరకు దేశ విదేశీ ప్రతినిధులు హాజరు కానున్నారు. వారితో పాటు రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రులు తదితర ప్రముఖులు హాజరు కానున్న నేపథ్యంలో వారికి ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల వసతి ప్రయాణ ఏర్పాట్లు చేయడం కోసం అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ప్రతిష్టాత్మకమైన G20 సదస్సులో వైజాగ్ బ్రాండ్ను విశ్వవ్యాప్తంగా ఇనుమరింపచేసేలా చర్యలు చేపట్టారు. ఇప్పుడు విశాఖ మహానగరం ఎక్కడ చూసినా ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా సాగర్ తీరం అందంతో పాటు ఆకర్షణీయంగా విద్యుత్ సుందరీకరణలతో దేదీప్యమానంగా అద్దంలా మెరిసిపోతోంది. టీడీపీ యువనేత సీనియర్ నేత అయ్యన పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్కు ఏపీ సీఐడి మరోసారి నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియాలో వైఎస్ భారత్కి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన కేసులో ఈ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 28వ తేదీన తమ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నర్సీపట్నంలోని విజయ్ నివాసానికి వెళ్లి ఈ నోటీసులను సీఐడి అధికారులు అందజేశారు. సీఐడి అధికారులు ఇంటికి వెళ్లిన సమయంలో విజయ్ అక్కడ లేరు. దీంతో ఆయన తండ్రి అయ్యన పాత్రుడికి నోటీసులు అందజేశారు. విజయ్కు మరోసారి నోటీసులు ఇవ్వడంపై టీడీపీ స్టాండ్లు మండిపడుతున్నాయి. కక్ష సాధింపుల్లో భాగంగా నోటీసులు ఇస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇది అవకాశం తీసుకొని మీరు ఏమో మెచ్చిపోతారు. అంటే మీరు మళ్ళీ నాకు వారం రోజులు అయిపోతే నేను తీసుకుంటాను. వారం రోజులు సార్ టైం మీరు ఇవ్వగలవా? నేను తీసుకోవాలనుకుంటే టైం చాలా రావు. నేను తీసుకోవడం తీసుకుంటాను, నేను కమ్యూనికేషన్ పెడతాను, అడుగుడు వస్తాను. 25,000 కదా, రాలేడు. నేనే తీసుకోవాలనుకుంటే మీరు డేట్ మాత్రం వారం రోజులు నాకు పంపించండి, నేను తీసుకుంటాను. నిన్న విజయవాడ ఢిల్లీ తీసుకుంటా అన్నారు. అది తక్కువ 2 డేస్ టైం ఉంది.
టూ డేస్ కమ్యూనికేషన్ చేసి రావడం జరుగుతుంది. కర్నూలు జిల్లా ఎమ్మికనూరులో ఎన్టీఆర్ కాలనీ ఎస్ఆర్కే ఇన్స్టిట్యూట్లో కేంద్ర ప్రభుత్వం పేద ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ 2022-23 ఎస్ఆర్కే ఇన్స్టిట్యూట్ నుంచి 15 మందికి విద్యార్థులకు గాను 11 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినందుకు ఇన్స్టిట్యూట్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని విద్యార్థులతో కేక్ కట్ చేయించి సంబరాలు జరుపుకున్నారు. 9వ తరగతి నుంచి 20 ఇంటర్మీడియట్ వరకు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు పేద విద్యార్థులకు అందిస్తుంది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మరియు అందుకు సహకరించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఉపాధ్యాయులు యూసుఫ్ బాషా, రాము, మునిస్వామి, సుధాకర్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు కీర్తి, నేను ఎన్ఎంఎస్ పాస్ అయ్యాను. నేను ఎస్ఆర్కే ట్యూషన్ లో చదువుతున్నాను. నన్ను ఎంకరేజ్ చేసిన నా పేరెంట్స్ కు, నా టీచర్స్ కు థాంక్స్. నా పేరు భవాని, నేను ఎన్ఎంఎస్ పాస్ అయినాను. ఎస్ఆర్కే ట్యూషన్ వల్ల నేను పాస్ అయ్యాను. నాకు ఎంకరేజ్ చేసిన స్టూడెంట్, నాతో విద్యార్థులు, టీచర్స్, మా ఇన్స్టిట్యూట్ పేరు ఎస్ఆర్కే టుటోరియల్, ఎన్టీఆర్ కాలనీ, ఎమ్మిగనూర్. మా ఇన్స్టిట్యూట్ సిక్స్త్ నుంచి 10th క్లాస్ వరకు ఉంది. సో దీంట్లో ఎన్ఐఎస్ కోచింగ్ చెప్పినాము. సో దిస్ ఇయర్ 2022-23 గాను 15 మెంబర్స్కి గాను 11 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. ఎస్ఆర్కే ట్యూషన్ మా యొక్క ఇన్స్టిట్యూట్ పేరు. మేము ఇక్కడ ఒక 12 ఇయర్స్ నుంచి దీన్ని రన్ చేస్తున్నాము. మేము చాలా నిరుద్యోగులము. అదేవిధంగా నిరుద్యోగ ఒక సమస్యని కాకపోతున్నట్టుగా దీన్ని ఎంతో కష్టపడి ఎంతో పేద విద్యార్థులకి ముందుకు తీసుకెళ్తూ, అదేవిధంగా మా యొక్క నిరుద్యోగతను కొద్దిగా పోగొట్టుకుని కష్టపడుతూ పిల్లలకి ఒక చేతనిస్తూ వాళ్ళకి ఒక మంచి ఎడ్యుకేషన్ని అందిస్తూ మేము కృషి చేస్తున్నాము. అదేవిధంగా మా దగ్గర చదివినటువంటి పిల్లలు, మా ఇన్స్టిట్యూట్ 6th-10th క్లాస్ వరకు ఉంది ఎస్ఆర్కే ఇన్స్టిట్యూట్. ఇక్కడ చాలామంది పిల్లలు చదువుతున్నారు. అదేవిధంగా ఎంతోమంది పిల్లలు ఒక మంచి ఎడ్యుకేషన్లో ఉండి అదేవిధంగా మంచి మంచి కాలేజ్లో సీట్స్ సంపాదించారు. అదేవిధంగా ఇక్కడ చదివినటువంటి పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు ఎన్ఎంఎస్ నందు 180 నుంచి 200 లోపు పిల్లలు సెలెక్ట్ అయ్యారు. సో ఇదే విధంగా మాకు సహకరిస్తున్నటువంటి మా యొక్క టీచర్స్ బృందానికి, అదేవిధంగా పేరెంట్స్కు మేము ఎంతో రుణపడి ఉన్నాము. వాళ్ళు ఇదే విధంగా మాకు సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మధుర నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విస్తృతంగా పర్యటించారు. మధురలో 5.20 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ట్యాంక్ బండ్, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ తదితర పనులను ప్రారంభించారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పీడ్ బోట్ను ప్రారంభించారు. పట్టణంలోని వర్తక సంఘం రోడ్డు వద్ద 4.50 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. తెలంగాణ తల్లి సెంటర్ వద్ద నూతనంగా నిర్మించనున్న నూతన మున్సిపల్ భవనం, అంబేద్కర్ భవనం, డంపింగ్ యార్డ్ వివిధ అభివృద్ది నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రాయపట్నం సెంటర్లో చేపట్టనున్న ప్రధాన రహదారి విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులు, సిసి రోడ్స్, డ్రైనేజీల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, జిల్లా కలెక్టర్ గౌతమ్, అలాగే ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాత మధు, మున్సిపల్ చైర్మన్ మండుతోక లత, మున్సిపల్ కమిషనర్ రామాదేవి పాల్గొన్నారు. ఉండు ఎంత వచ్చి
సార్ మంత్రి గారు రాగండి. ప్రజల్లో సేవాభావం ప్రేమతత్వం పెంపొందించి శాంతి మార్గం చూపించిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్రం అభివృద్ధి పాదంలో పయనించాలని టీడీపీ యువనేత నారా లోకేష్ ఆకాంక్షించారు. పుట్టపర్తి నియోజకవర్గం రామాయపేట విడిది కేంద్రం వద్ద సత్యసాయిబాబా చిత్రపటానికి పూలు వేసి నమస్కరించారు. విద్య విజ్ఞానం వైద్యారోగ్యం సేవా కార్యక్రమాలు చేపట్టిన భగవాన్ సత్యసాయిబాబా స్ఫూర్తితో ప్రజాసేవకి అంకితమవుతానని ప్రతిజ్ఞ చేశారు. దీని పైన పార్టీ విధానం చాలా విశాఖ నగర శివారు స్టీల్ ప్లాంట్ సమీపంలోని మెడిటెక్ జోన్ ను ఆస్ట్రేలియాకు చెందిన ఇన్నోవేషన్స్ డిజిటల్ అకాడమీ మెడికల్ రీసెర్చ్ మినిస్టర్ స్టీఫెన్ డాసన్ సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైద్య పరికరాల తయారీ విధానం చాలా బాగుందని కితాబిచ్చారు. ఇండియా ఆస్ట్రేలియా మధ్య ఎన్నో ఏళ్లుగా సత్సంబంధాలు కొనసాగుతున్న విషయాన్ని డాసన్ గుర్తు చేశారు. ఆస్ట్రేలియా యూనివర్సిటీలలో విద్యా వైద్య స్కాలర్షిప్లు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. వైద్య పరికరాల తయారీలో మెడిటెక్ జోన్ కు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని తెలిపారు. కార్యక్రమంలో మెడిటెక్ సీఈఓ జితేందర్ నిషిదా చౌదరి ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. They are building and empowering research talent, fostering strategic partnerships across the sector and broadening our capacity and driving new opportunities, leveraging the diverse ecosystem that we have in Western Australia to unlock its potential, promote research by championing achievements and attracting global investment, and to create opportunities for sustainable and diversified funding to ensure the sector's growth into the future. Now, this plan aligns with our strategy and growing the health and medical life sciences strategy and industry to strengthen our innovation ecosystem in Western Australia, but also to facilitate commercialisation, which I know is something that you do very well here, to develop skills, to attract talent, encourage investment, and to support infrastructure for advanced manufacturing. We have in Western Australia about 60,000 jobs at the moment that are vacant, many well-paid jobs in all sectors. And so hopefully, as a result of our visit from India, we might get some more Indian people come to Western Australia to take up those jobs. Out of our population of 2.5 million people, there are about 100,000 Indian people in Western Australia. And you already make Western Australia a better place, a more diverse society. We're hoping that some people may decide to come over and at least come for a short time, మేడ్చల్ నియోజకవర్గంలోని షామీర్పేట సీఎంఆర్ కన్వెన్షన్ హాల్లో తెలంగాణ రాష్ట కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ సంబిపూర్ రాజు, మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంటు ఇన్ఛార్జి మరి రాజశేఖర్ రెడ్డితో కలిసి పాల్గొన్న గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ములి పావని జంగయ్య యాదవ్. ఈ సందర్భంగా చైర్పర్సన్ ములి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు అన్ని వేళ అందుబాటులో ఉండే మన మంత్రి రాబోయే రోజుల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని వారు మన నియోజకవర్గానికి చేసిన అభివృద్ధికి వారి గెలుపును వారికి మనమంతా బహుమతిగా ఇవ్వాలని, దేశ రాజకీయాలు కూడా మనవంత కృషి చేయాలని, మనమంతా కలిసి ఉంటేనే గెలుపు సాధ్యమని తెలిపారు. అలాగే మాకు పెద్ద సమస్య అంటే సార్ దృష్టికి తేవడం జరిగింది. మాకు బ్రిడ్జ్ ఒక్కటే పెద్ద సమస్య సార్. దాంతో మా పార్టీని ఇంకా చాలా ముందుకు నడిపిస్తాం సార్. మిమ్మల్ని గెలిపించడానికి సహశక్తిగా ప్రయత్నిస్తాము. మా కేసీఆర్ గారిని కానివ్వండి, మా తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ ఇంకా ముందుకు జరుపుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
పంచాయతీ ద్వారా నిర్వహించి టోల్గేట్ నిధుల్లో 80% ఆలయానికి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు కాణిపాక పాలక మండలి తీర్మానం చేసి ఉన్నతాధికారులకు పంపారు. శనివారం కాణిపాక దేవస్థాన పాలక మండలి సర్వసభ సమావేశం చైర్మన్ నగరం మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ఆలయ ఈవో ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో వెంకటేష్ చైర్మన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాణిపాక ఆలయ పరిసర ప్రాంతాలు పార్కింగ్ స్థలాలు పూర్తిగా ఆలయానికి సంబంధించింది అని అందువలన వాటి పారిశుద్ధ్యం నిర్వహించే బాధ్యత ఆలయ అధికారులు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆలయానికి టోల్గేట్ నిధుల నుండి 80% వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని పాలక మండలి ఆమోదం తెలిపినట్లు తెలిపారు. అలాగే ఆలయానికి సంబంధించి అగరపల్లె నుండి 100 అడుగుల రహదారి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఓం గణేశాయ నమః. ఓం గం గణపతయే నమః. 25/3/2023 శనివారము స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం యొక్క ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. మోహన్ రెడ్డి గారు చైర్మన్ గారు అధ్యక్షతన, అదేవిధంగా ధర్మకర్త మండలి సభ్యులు నరసింహ శెట్టి గారు, మారుతీశ్వరరావు గారు ఇంకా చాలామంది వచ్చారు. వీరి యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో దేవస్థానంలో ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఈ టెండర్లు టోల్గేట్ టెండర్లు పిలుస్తూ ఉంది. ఇప్పుడు దేవస్థానానికి 40% 60% పంచాయతీ వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ మొత్తం దేవస్థానం యొక్క పారిశుద్ధ్య ఖర్చులు కానీ మొత్తం ఏరియా అంతా కూడాను ఈ వాహనాలు నిలిచే ఏరియా మొత్తము కూడాను దేవస్థానందే ఉంది. కాబట్టి ఇప్పుడు ఇస్తున్నటువంటి 40% కాకుండా 80% దేవస్థానానికి, అదేవిధంగా 20% పంచాయతీకి ఉండలాగన నిర్ణయం చేయాలని ఎజెండాలో నిర్ణయం తీసుకోవడం, ధర్మకర్త మండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని పై అధికారులకు పంపించి ఆమోదం పొంది ఆ ప్రకారం వచ్చే నెల నుండి కూడాను ఇక్కడ ఈ యొక్క 80% దేవస్థానానికి ఆదాయం వచ్చేటట్లు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తనయుడితో కలిసి కాంగ్రెస్ లో చేరిన డిఎస్ ఠాక్రే రేవంత్ సమక్షంలో చేరిక. ఇస్రో LVM3M3 రెండో ప్రయోగం కూడా సక్సెస్. 36 ఉపగ్రహాలు విజయవంతంగా కక్ష్యలోకి పంపిన ఇస్రో. మంత్రి సురేష్ కి తప్పిన ప్రమాదం. ఇసుక తిన్నెల్లో ఒరిగిపోయిన పారా మోటరింగ్ వాహనం అప్రమత్తమైన సిబ్బంది. ప్రతిష్టాత్మక G20 సదస్సుకు వేదిక కానున్న మహానగరం విశాఖ. విశాఖ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్న అధికారులు. ఇవి ప్రవర్తన వచ్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.